హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం, దూసుకొస్తున్న నైరుతి ఋతుపవనాలు, రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి రానున్న మూడు రోజుల్లో అనే వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రానున్న మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో తగ్గిపోనున్నాయి. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాయలసీమ మీద అత్యధిక ప్రభావాన్ని చూపనుంది. రానున్న 24 గంటల్లో కర్ణాటక ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి చిత్తూరు, పలమనేరు, పీలేరు, తిరుపతి అలాగే అనంతపురంలోని కదిరి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక రేపటికి ఈ వర్షాలు దక్షిణ కోస్తా జిల్లా అయినటువంటి నెల్లూరు, ప్రకాశం, దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, మేడ్చల్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు విస్తరిస్తాయి. దాదాపుగా మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో సముద్ర తీరం నుంచి వీస్తున్న తేమగాళ్లు, అలాగే ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి పొడిగాలు, విండ్ కన్వర్జెన్స్ అనేవి జరగడం వల్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు భారీ వర్షాలు కురుస్తాయి. ఈ రోజు ఋతుపవనాలు ఉత్తరాంధ్ర జిల్లాలకు చేరడానికి మరికొంత సమయం అయితే పడుతుంది. దాదాపుగా జూన్ 10 తర్వాత మాత్రమే ఉత్తరాంధ్రలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. అయితే రానున్న రెండు రోజుల్లో కేరళ తీరాన్ని తాకిన నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమలో జోరుగా నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. జూన్ 7, 8, 9, 10 తారీఖులో రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు 4 జిల్లాలు, అలాగే దక్షిణ తెలంగాణ పాట అంతా దక్షిణ కోస్తా జిల్లాలలో భారీగా నుంచి అతి భారీ వర్షాలు రైతులకు అనుకూలించే వర్షాలు కురుస్తాయని ఐఎండీ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు కూడా పలు ప్రాంతాలలో అదే రేంజ్ లో ఉండబోతున్నాయి. దాదాపుగా 47 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి పొడిగాళ్లు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాలు ప్రవేశించడం వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వర్షాలైతే మాత్రం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్రలోని అక్కడక్కడ ప్రాంతాలలో మాత్రమే కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.